తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాసలో ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు రాజ్యం వెళ్తున్నాయి సొంతంటి కళ నెరవేరిందన్నటువంటి ఎవరైతే ఇంటి యజమానులు వారు ఇళ్లల్లో ఉండాలంటేనే భయం వేసే ఉంది పలాసలో శనివారం రాత్రి ముగ్గురు మైనర్ బాలికలపై జరిగినటువంటి అగాచ్చి మాత్రం పట్టణ వాసులతో పాటు చిక్కోలు జిల్లా వాసులను కూడా పూర్తిగా ఉలిక్కిపాటి గురిచేసింది తెల్లవారు లెగిస్తే ఉపాధి మార్గంలో భాగంగా పనులు చేసుకోవడం తప్ప ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎప్పుడూ లేనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ముగ్గురు మైనర్ బాలికలను ముగ్గురు ఆకతా యువకులు కారుపై తీసుకొచ్చి ఇక్కడ మనం చూస్తున్నట్టు ఈ ఇంట్లోనే ఆ అగాత్యాన్ని పాల్పడ్డారు అగాత్యానికి గురైనటువంటి ఇద్దరు మై ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ ఇద్దరు కూడాను కాశీబుగ్గ పట్టణానికి చెందినటువంటి నే ఏదైతే లేబర్ కాలనీకి చెందినటువంటి ఇద్దరు బాలికలు అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన ఇంకొక విద్యార్థి వీరి ముగ్గురును కూడా శనివారం ఆరు గంటల సమయంలో తన పుట్టినరోజు వేడుకలకు ఇద్దరు అక్కజల్లెలను పంపించమని టీ నడుపు టీ షాప్ నడుపుకుంటూ ఆ పిల్లలను పోషించుకుని తల్లిని మహేష్ అనే వ్యక్తి వచ్చి అడగడం జరిగింది కాకపోతే నేను పంపించను అని చెప్పి తేల్చి చెప్పడంతో మహేష్ మాత్రం తన స్నేహితుడైన రాజేంద్ర సాయి అదేవిధంగా పైల శివ ఇద్దరితో పాటు కారు మీద వచ్చి ఆ ముగ్గురును కూడాను కారుపై తీసుకొని ఇక్కడ ఏదైతే ఈ కోసంగపురం జంక్షన్ వద్ద ఉన్నటువంటి జగనన్న కాలనీ ఉందో ఆ కాలనీకి చేరుకోవడం జరిగింది వాళ్ళు కారు మీద వచ్చారు అనడానికి మనం చూస్తున్నాం ఈ కారు ఛాయలు కూడాను వారు వచ్చారు అనడానికి నిదర్శనం శనివారం రా సాయంత్రం ఆరున్నర సమయంలో ఈ జన అంటే నిర్మాషనమైనటువంటి కాలనీ అయితే అసంపూర్ణ నిర్మాణంలో ఉంది కానీ కొన్నిళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో నిర్మించాయి కాకపోతే ఆ ఇంటి యజమానులు ఇప్పటికి కూడాను అందులో ఆవాసం ఉండకపోవడంతో ఈ ఇంటి తాళాలు తన స్నేహితులకు సంబంధించి ఇల్లు కావడంతో ఇంటికి తీసుకురావడం జరిగింది ఇంట్లోకి వచ్చిన వారంతా కూడాను పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఎవరైతే తన అంటు వచ్చినట్టు ముగ్గురులో ఇద్దరు అక్కా జల్లెలకు మాత్రం కూల్ డ్రింక్లో మద్యం కలిపి వారి చేత తాగించి బిర్యానీలు తిని పుట్టినరోజు వేడుకను కూడా ఘనంగా నిర్మించుకున్నారు అనంతరం ఆ ఇద్దరు అక్కా జల్లెలపై ఇద్దరు మహేష్ అదేవిధంగా సాయి పిల్ల సాయి ఇద్దరు కూడాను శివ ఇద్దరు కూడాను అగత్యాన్ని పాల్పడ్డారు ఆ పాల్పడిన ఘటనలో వీరి మధ్య కొంత పెనుగులాట కూడా చోటు చేసుకుంది అనడానికి ఇక్కడ మద్యం సీసాలు కూడా మనం చూస్తున్నాం అదేవైపు ఇక్కడ ఎవరితో మగవర్తాలుగా బండిని కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రాథమికంగా దర్యాప్తు చేసి వారు ఇక్కడికి వచ్చారు ఈ ఘటన జరిగింది అనడానికి సాక్షాధారాలుగా వాటిని మార్కేసి ఉంచడం జరిగింది పలాసలో మాత్రం ఇటువంటి పరిణామం ఒక్కసారి అందరూ కూడా భయాందోళన గురించి ముగ్గురు మైనర్ బాలికలను ముగ్గురు యువకులు తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఇద్దరు అక్కజల్లులపై అగాత్యాన్ని పాల్పడడంతో పాటు వారిని రాత్రి పది గంటల సమయంలో వారి ఇంటి దగ్గర తిరిగి చేర్చడం జరిగింది కాకపోతే తెల్లవారు లేసరికి ఎవరైతే ఇద్దరు అక్కజల్లులో చిన్న చెల్లెలు ఉందో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తల్లి మాత్రం ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళింది ఇరవయో తేదీన పెద్దలు అందరూ కూడాను ఈ విషయంపై రాజీ కుర్ది ప్రయత్నం చేశారు చేసినప్పుడు కూడాను రాజీ కుదరకపోవడంతో స్థానిక గౌతు శిరీష దృష్టి తీసుకెళ్ళలేదు గౌతమ్ శిరేష ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని సీరియస్గా తీసుకున్న తర్వాత ఆ తల్లి ద్వారా పోలీసులకి ఫిర్యాదు ఇప్పించడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ముగ్గురు ఎవరైతే ఈ అగాత్యాన్ని పాల్పడ్డారో ఈ ముగ్గురులో ఉన్నారు ఎవరైతే కీలక పాత్ర పోషించింది మాత్రం మహేష్ అనే యువకుడు అదేవిధంగా పైల శివ రాజేంద్ర సాయి ఈ ముగ్గురు మాత్రం అంటే డిటైన్డ్ ఇంటర్మీడియట్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి డిటైన్ స్టూడెంట్స్ వీరందరూ కూడా ఆక్తాయి పనులు చేసుకుంటూ గంజాయి గతంలో విక్రయిస్తూ పోలీసులు పట్టుబడి కేసుల్లో ఉన్న యువకులు ఈ ముగ్గురు కూడాను ఇటు ఇటువంటి అగాత్యాలు పాల్పడుతున్నా కూడా గతంలో పలాసా పట్టణంలో ఇటువంటి ఎన్నో అగాత్యాలు చోటు చేసుకున్నప్పుడు కూడాను అవన్నీ కూడాను మట్టు పెట్టే విధంగా రాజీ కుదరడంతో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు మాత్రం రోజు రోజుకి శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన మాత్రం బయటపడడంతో ఎవరైతే ఆ ముగ్గురు యువకులు చేసినటువంటి అగాత్యం మాత్రం ఇద్దరు మైనర్ బాలికను మాత్రం వారు అత్యాచారం చేయడంతో పాటు వారికి ఆరోగ్యం పోవడానికి కూడా కారణం అయ్యారు ఈ విషయంపై మాత్రం స్థానిక ఎమ్మెల్యే సీరియస్గా తీసుకుని పట్టణంలో జరుగుతున్నటువంటి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కట్టడి చేయకపోతే పలాస ప్రతిష్ఠకే భంగం కలుగుతుంది అందుకే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పోలీసులు కూడా సూచన చేయడం జరిగింది గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇటువంటి అగాత్యాలు చోటు చేసుకున్నట్టు వాళ్ళందరూ కూడా రాజీ కుదుర్చి ఇటువంటి సంఘటనలు మాత్రం మట్టుపెట్టే ప్రయత్నం చేశారు ఈ విషయంపై సిరియస్గా చేసిన ఆరోపణలకి సిధిర్ అప్పల్ మాజీ మంత్రి కూడా ధీటైన సమాధానం చెప్పారు ఎందుకంటే ఘటన జరిగిన విషయంపై స్థానిక ఎమ్మెల్యే అటువంటి ఆరోపణలు చేయడం వెనుక ప్రస్తుతం గతంలో కూడా ఎవరైతే ఈరోజు అగత్యాన్ని పాల్పడిన ముగ్గురు యువకులు ఉన్నారో వాళ్ళ తాళుగా బంధువులు కావచ్చు తండ్రి తండ్రి కూడా ఈరోజు టీడీపీ శ్రేణులుగా ఆయన స్పష్టం చేశారు వారందరూ కూడాను తమ కొడుకులు చేసిన నిర్వాహకాన్ని తప్పుపడడమే కాకుండా ఆ కేసు నుండి బయటికి రప్పించేందుకు శిరీష్ను ఆశ్రయించడంతో శిరీష్ తప్పని పరిస్థితుల్లో ఈ గత్యాన్ని మాత్రం బయట ఒక స్పష్టత మాత్రం ఆయన చెప్పడం జరిగింది పక్క సాక్షాధారాలతో గతంలో గంజాయి విక్రయిస్తూ ఈ ముగ్గురు యువకులు కూడా పట్టుబడ్డారు వారు కూడా గంజాయి విక్రించే కేసుల్లో ఉన్నారు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ క్రమంలో ఈ ఇంట్లో జరిగినటువంటి ఆ ఘటన మాత్రం అందరినీ భయాందరం కురిసింది ఇప్పుడిప్పుడే జగనన్న కాలనీతో పాటు గతంలో కూడా ఒక కాలనీ ఇవ్వడం జరిగింది ఆ కాలనీలో పూర్తిగా పట్టణ శివారు కావడంతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం అని చెప్పి ఇళ్లలో అకామిడేట్ అయ్యి ఉన్నారు ఇక్కడ మాత్రం జగనన్న కాలనీ పూర్తిగా అసంప నిర్మాణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంటి యజమానులు రాకపోవడం కావచ్చు లేకపోతే నిర్మాణంలో జాపడం కావచ్చు లేకపోతే నిధులు కేటాయించు ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఇటువంటి నిర్మాణ ప్రదేశాలకు అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది చూస్తే కనుక ఆ ఇంటికి చుట్టుపక్కల కూడా ఎక్కడ ఎటువంటి ఆవాసం లేకపోవడం ఆ ముగ్గురులో మహేష్ అనే యువకుడికి ఇంటి యజమానితో స్నేహం ఉండడం ఈ ఇంటి తాళాలు తను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ ముగ్గురు మైనర్ బాలికను కూడా ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంట్లోని అగాత్యాన్ని పాల్పడిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో వారి ఇంటి దగ్గర వారిని దించేసి వాళ్ళు కూడా వెళ్ళి జరిగింది కాకపోతే ఆ చిన్న చెల్లె ఎవరితో అయితే ఉందో ఆవిడ ఆరోగ్యం బాగుపోవడంతో మాత్రం తల్లి ఈ విషయాన్ని బంధువులు చెప్పడం జరిగింది పెద్ద మనుషుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు శనివారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన ఏ విధంగా తీసుకోవచ్చు పలాస అంటే జీడిపి యొక్క తయారీ పెట్టింది పేరు చెప్తారు అలాంటిది పలాసలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఆవాసం ఉంటున్నటువంటి ఏదైతే సొంత ఇంటి కల వారు ఎలా ఆవేదన ఫీల్ అవుతుంది నిజానికి మేము నిత్యము ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు ఇక్కడ మేము పనిచేస్తూ ఉంటాము నేను ఒక కాంట్రాక్టర్ని కానీ ఇలా జరిగింది అనే విషయము మాకు నిన్నటి వరకు కూడా తెలియదు ఇది చాలా భయం కలిగించింది నిజానికి చెప్పాలంటే ఈ పక్కనే నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నా నాకే తెలియకపోవడం ఇది నిజంగా ఆశ్చర్యకరం కలిగించింది అయితే ఇటువంటి ఈ పేదవాడి సొంతెల్లి కళ కోసం అనేసి ఇటువంటి గృహ నిర్మాణం జరిగింది అది మేము చాలా సంతోషించాం కానీ ఇక్కడ పర్యవేక్షణ లేకపోవడం ఇటువంటి అసంఘిక కార్యక్రమాలు జరగడం కూడా మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది నిజానికి ఇక్కడ పేదవాళ్ళు వంటర మహిళలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ పర్యవేక్షణ లేపడం వాళ్ళు ఉండాలంటే ఇంకా భయంగా ఉంటుంది వాళ్ళు గడిచిన రెండు రోజుల నుంచి చూస్తుంటే ఈ సంఘటన జరిగిన నుంచి వాళ్ళ పాపము ఇటువైపు రావడానికి కూడా భయపడుతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు కట్టుకున్న కూడాను తర్వాత ఎప్పుడైనా వద్దామో పూర్తిగా అన్ని సదుపాయాలు మౌలిక వసతులు కలిగిన తర్వాతే వద్దామంటున్నారు కానీ ఇటువంటి పనులు జరుగుతుంటే మేము రాము అని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు నిజానికి నాకే ఒక బాధ వేసింది ఇటువంటి సంఘటన జరిగింది అనేది నిజానికి అది నా మనసుకి చాలా కలిపివేసింది వాళ్ళ ముగ్గురు కూడా మైనర్ బాలికలు వాళ్ళని ట్రాప్ వేసి వాళ్ళు ఇక్కడ ఆ యువకులు ఇక్కడ తెచ్చారా గతంలో కూడా వాళ్ళ గంజాయి అమ్మకం కేసులో ముద్దాయలేం తేలింది ఇక్కడ ప్రాణాలతో ఆరుగురు బయటికెళ్ళారు జరగరానిది ఏదైనా జరిగితే ఈ ప్రాంతంలో ఎటువంటి అలజడి నెలకొనే పరిస్థితి నిజానికి ఇది చాలా మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద పెద్ద సంఘటన అని అలా జరుగుంటే మాత్రం ఇక్కడ ఉన్న ఆ కొద్ది మనుషుల్లో కూడా ఇక్కడ ఎవరు కూడా పూర్తి కాలనీకి రావడం జరిగి పూర్తి మానేస్తారు అది వాళ్ళకే కాదు నాకు భయం వేస్తుంది ఇది అరే ఇంత చిన్నపిల్లలు ఇంతవరకు రావడం కూడా ఒక విధంగా బాధ కలిగించిన విషయమే తల్లిదండ్రులు కూడా దీనిపైన కొంచెం దృష్టి పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు చదువుతున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు అన్ని కూడా తెలుసుకుని పంపించారు కానీ ఇటువంటి మాత్రం దయచేసి చేయకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద అదేవిధంగా ఇక్కడ ఉన్న సొసైటీ కూడా కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను సొంతింటి కళ నెరవేరిందని ఎవరైతే నిర్భయంగా జీవించాలని ఈ జగనన్న కాలనీలకు వచ్చారో వారందరికి కూడాను ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కుపాటి గురించింది ప్రతి ఒక్కరు కూడాను ఘటన తెలిసిన తర్వాత ఒంటరి మహిళ ఆవాసం ఉంటుండ్రు ఉపాధి నిమిత్తమై మగవారంతా కూడా బయటికి వెళ్తే వారిపై ఎటువంటి అగాత్యాలకు పాల్పడతారు ముఖ్యంగా మద్యం సేవించి గంజాయి సేవించి ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతుంటారు శనివారం రాత్రి ఆ ముగ్గురు ఎవరైతే మైనర్ బాలికను తీసుకొని ఈ ముగ్గురు ఆకతాయిలు ఇక్కడ రావడం ఈ ఇంట్లోనే వారు బర్త్డే పార్టీ చేసుకున్న తర్వాత ఆ ముగ్గురు మై మైనర్ బాలికను ఇంటి దగ్గర దించారు ఇటువంటి పరిణామం ఒక్కసారిగా పలాస వాళ్ళని ఉలిక్కుపాటి గురించి స్థానికులు మరికొంతమంది మనతో ఉన్నారు చూస్తే కదా ఈ ఘటన ఏ విధంగా తీసుకోవచ్చు పలాస ప్రతిష్ట ఈరోజు పూర్తిగా భంగం వాటిల్లే పరిణామం అని అనుకోవచ్చా ఈ చుట్టుపక్కల ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితుందే కట్టిన వాళ్ళు ఇంట్లోకి వచ్చి నివసించే సౌలభ్యం ఇక్కడ కనిపిస్తుంది ఈ ఘటన తర్వాత ఎలా కనిపిస్తుందండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు రావడానికి ముందు ముందు జడిసేవారు ఈ సంఘటన జరిగిన నుంచి పైన ఇక్కడ నాది పూర్తిగా ఇక్కడ సగంలో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇల్లు ఈ సంఘటన జరిగిన తర్వాత ఏటి పరిస్థితి చూద్దామని చెప్పేసి ఈ ప్రాంతానికైతే రావడం జరిగింది ఇక్కడైతే రెండు వేల ఏడు వందల యాభై పైచులకు ఇల్లులైతే నిర్మాణం జరిగింది కానీ ఇంట్లో ఇక్కడ దిగింది మాత్రం ఒక వంద నూట యాభై వరకే అయితే ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు ఈ ఏరియా పూర్తిగా ఒక నిర్మాస నిర్మాణసమైనటువంటి ప్రాంతం ఇక్కడ పట్టపగలు ఏమి జరిగినా ఎవ్వడు ఏమి చేయలేని పరిస్థితి అలాంటిది శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతం నుంచి పదకొండు గంటల వరకు జరిగిందంటే పొరిగింటి వారికి కూరను తెలియని పరిస్థితి పగలే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చూసుకున్నట్లయితే చాలా వరకు జంటలైతేనేమి చాలా వరకు ఈ తా తాగడానికి ఎక్కువ మంది అయితే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ అనకుండా ఒక అసంఘి కార్యక్రమాలకి అడ్డా అని చెప్పుకోవచ్చా మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఒక లవ్ పార్క్ పట్టపగలే చేస్తున్నారు ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ అవుడు చూసే దాఖలాలు లేవు వారు ఎవరు ఎందుకు వచ్చారని అడిగితే వాటి నుండి వారి నుండి ఏమైనా ప్రతిఘట్ట ఎదురవుతుందో ఉద్దేశం ఎవరు చూసి చూనట్టు పోతున్నారు ముఖ్యంగా ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి నిర్మించుకున్న ఇళ్ళ స్థలాలు ఇవి ఎవరు ఏ ఏరియా ఏంటి అనేది ప్ర పర్టికులర్గా పక్కింటి వాడికి కూడాను తెలియని పరిస్థితి ఏమి ఇక్కడ ఉన్నారు అని అడిగితే ఇది మా ఇల్లు మేము నిర్మ ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి అనేసి చెప్పే పరిస్థితి వాళ్ళు అట్నుంచి అలాగా థ్రెటనింగ్ ఇస్తే మేము అడిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ నిర్మాణ ప్రాంతంలో అడిగితే ఏమైనా మా మీద దాడి చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని చెప్పి తలదించుకెళ్లే పరిస్థితి అయితే ఉంది శనివారం జరిగిన ఈ ఘటన తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి భయాందోళన నెలకొంది ఇప్పటికైనా ఈ వీటికి చెక్ పెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగం కావచ్చు అధికార పార్టీని స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ప్రతిపక్ష మాజీ మంత్రి కూడా దీన్ని ప్రతిష్టాత్వం తీసుకున్నారు ఇటువంటి ఘటన మళ్ళీ పునరావతం కాకుండా ఉండాలని వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు అటువంటి పరిణామాలు వస్తాయని ఆశిస్తున్నారా అటువంటి పరిణామాలు తప్పనిసరిగా వస్తాయని ఆశిస్తున్నాయి ఎందుకంటే శనివారం జరిగిన విషయం మాకు సోమవారం న్యూస్లో వచ్చినంత వరకు మీ పక్కన ఉన్నప్పుడు కూడాను మాకు తెలియని పరిస్థితి ఇక్కడే జరిగింది కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసులకే తెలియని పరిస్థితి అలాంటిది ఇక్కడ పరిణామాలు చోటు చేసుకోవన్న దాంట్లోనే ఎటువంటి అత్యక్తి లేదు ఎందుకంటే ఇప్పటికైనా పోలీసు వారు వచ్చి జీపులో వచ్చి వెళ్ళారు ఏవో చెక్ చేశారు అక్కడ జరిగినటువంటి సంఘటన పరిశీలించారు అన్నది ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ చూ అక్కడక్కడ చూసిన వాళ్ళు వరకు ఎక్కడ జరిగిందనేది కూడా ఇప్పటి ఈ రోజు వరకు కూడాను ఈ ఇల్లు అనేసి మాకైతే స్థానికంగా ఉన్నాం కానీ మాకు తెలియదు పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఐదు వంద ఏ రెండు వేల ఏడు వందల పైచిలకి ఇల్లు నిర్మాణం అంటే ఇది ఒక పెద్ద గ్రామం కింద వస్తుంది అంటే అట్లా లోన్లీ హౌస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు ఇటువంటి కార్యక్రమాలు శనివారం రాత్రి జరిగి ఉంటాయే ముందు కూడా వీళ్ళు యథేచ్ఛిక అటువంటి అటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు ఆ రోజు బయటపడింది బయటపడిన ఇంకెన్ని గంటలు ఉన్నాయి అనుకోవచ్చా చాలా ఉన్నాయండి మీరే చూస్తున్నారు కదా ఈ ఇల్లు తాళమేసి ఉంది ఆ రోజు ఓపెన్ చేసి ఇంట్లో నివసించారంటే ఆ ఇంటి యజమాని తలక ప్రమేయం ఉంది కదా అంటే ఇదే కాకుండా ఇంకా ఎన్నోసార్లు వచ్చి ఉంటారు పట్టపగలు వచ్చి ఉంటారు సాయంత్రం వచ్చి ఉంటారు రాత్రి వచ్చి ఉంటారు ఇంటి యజమాని తలకు ప్రమేయం ఇక్కడ ఉన్నారంటే పట్టపగలు కూడా జరిగినా దాఖలాలు అయితే ఇక్కడ పరిస్థితి లేదు చూస్తే కనుక జగనన్న కాలనీ ప్రాంగణం అంతా సుమారు రెండు వేల ఇల్ ఏడు వందల లబ్ధిదారులు ఎంపిక జరి జరిపించారు స్థానికంగా ఇల్లు కట్టుకునేందుకు ముందుకొచ్చి ఎవరైతే సొంత ఇంట్లో దిగాలనుకున్నారో వారందరూ కూడా దిగినా కూడా ఇంట్లో నివసించేందుకు భయం కోల్పోయే పరిస్థితి ఇటువైపు పగలు రాత్రి ఎలాంటి వాళ్ళు వస్తుంటారు వచ్చినప్పుడు మీరు ఎవరినైనా అడిగే పరిస్థితి ఉంటుందా సార్ ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు వస్తారు సార్ వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇల్లు చూడడానికి మా ఇల్లు మా ప్లేస్ అనుకుని అంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటి గురుండే వస్తారు సార్ వచ్చి డ్రింక్ చేయడం ఏదో సంసారం చేసుకుని వెళ్ళిపోవడం అంతవరకే కానీ ఒక్కలు కూడా మా ఇల్లు అనుకుని తెలియదు మనం ఎవరికేటా అడగలేము సార్ అది జగన్ అన్న కో విషయం వస్తే అదే పరిస్థితి అవుతుంది అనమాట ఎందుకంటే ఎవరు కానీ ఇప్పుడు మీరు వచ్చారు ఏనుకొచ్చారు మాకేటి తెలుసు ఇప్పుడు వరకు నాకు తెలియదు మెరియానికి వచ్చారు అని మాట ప్రతి ఒక్కరు కూడా మరీ దారుణంగా చేస్తారు రాత్రి పగలను తేడా లేకుండా లేదు తేడా అయితే మాత్రం లేదు సార్ రాత్రి పగలను తేడా వేయట్లేదు మొత్తం విపరీతం సార్ అది చూస్తే కనుక జగనన్న కాలనీలో మాత్రం రేయిం భవన్లో కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారిందని మాత్రం స్పష్టం చేస్తున్నారు ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలని ఆశపడతారు అదేనండి నేను యాక్చువల్గా ఏంటంటే నేను నేను కూడా ఇక్కడ అద్దెకే ఉంటున్నాను వేరే వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మౌలిక వస్తువులు ఎప్పటి వరకు అయితే ఎంత తొందరగా వీళ్ళు పునరుద్ధరిస్తారో అప్పటి వరకు కూడాను ఇక్కడ డెవలపింగ్ అవ్వదు ఇలాంటివన్నీన్ను అస అసంఘటిత కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంటాయి అయితే యాక్చువల్గా ఏంటంటే మౌలిక మౌలిక వస్తువులు గురుండి చెప్పాలంటే ఇక్కడ రోడ్సు డ్రైనేజెస్ తర్వాత వాటర్ సప్లై ఇవన్నెన్నో ఎంత వేగమైతే అంత వేగం ఇందులో ఏంటంటే కనీసం ఒక ఐదు వందలు ఆరు వందలు ఇల్లు కట్టి ఉన్నాయి ఆల్రెడీ దిగి వేరే దగ్గర ఉంటున్నారు ఇలాంటి విషయాలు జరుగుతాయేమని చెప్పి ఎందుకంటే వాళ్ళ హస్బెండ్లు ఇక్కడ ఉండకపోవడం వల్ల ఆ లేడీస్ ఇక్కడ ఉండకుండా అక్కడ టౌన్ లో ఉంటున్నారు అనమాట ఎప్పుడైతే పూర్తి అవుతాయో వాళ్ళందరూ రావడానికి అవకాశం ఉంటుంది అసంపూర్ణం అనేదే ఇటువంటి కార్యక్రప కార్యకలాపాల నిర్వహణకి చేదోడుగా నిలుస్తుంది అది అదే కారణం అండి ఎంత తొందరగాని మనకి ఇక్కడ మౌలిక వసతులు కానీ కల్పిస్తే ఆ రోజు ఇక్కడ అందరూ వచ్చి ఉండడం జరుగుతుంది జరిగినటువంటి ఈ ఘటన ఈ కాలనీ వాసులని ఎటువంటి ఉలిక్కుపాటికి గురిచేసింది ముగ్గురు మైనర్ బాలికలు ముగ్గురు ఆకుతాయిలు తీసుకొచ్చి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉండి మద్యం సేవించి పుట్టినరోజు పేరుతో ఇద్దరు అమ్మాయిలపై అఘాత్యాన్ని పాల్పడ్డారు ఈ ఘటన వినడానికి ఎంత ఎంత హృదయ విధారకంలే చాలా బాధాకరమైన విషయం మేము ఆశ్చర్యపోయాము యాక్చువల్గా అది ఎప్పుడు జరిగిందని మనకు తెలియలేదు కాకపోతే నిన్నను పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేసేటప్పుడు మాకు త్రావలో కనబడి ఇక్కడ పలానా ఇక్కడ ఏదో జరిగింది అంటానంటే అప్పుడు మాకు ఆ విషయం తెలియదు అండి నేను ఇప్పుడు ఊరి నుండి వస్తున్నాను నేను కనుక్కుంటానండి అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటంటే ఇలా ఉంటారండి ఈ లోకల్ ఒక నూట యాభై రెండు వందల ఇళ్ళు మాత్రం ఉన్నాయి ఇక్కడ కట్టిన ఇళ్ళు చాలా ఒకటి ఉన్నాయి కానీ ఇక్కడ ఎవరు ఉండట్లేదు మధ్య మధ్యలో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇల్లు చూసుకుని అంతే తప్పగాని ఇక్కడ మాకు ఆ విషయం తెలియదు నేను లేని కూడా ఉన్న రోజు అయితే ఎప్పుడు జరిగిందని నాకు యాక్చువల్ తెలియదు నిన్న వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి తెలిసింది నేను ఈవినింగ్ శనివారం ఈవినింగ్ వెళ్ళిపోతాను మళ్ళీ మండే సాయం రాత్రికి వస్తాను నేను కనుక పలాస శిబారుల్లో కోసంపురం సమీపంలో సుమారు రెండు వేల ఏడు వందల ఇల్లును గత ప్రభుత్వం మంజూరు చేసింది ఆ నెల్లు నిర్మాణానికి సంబంధించిన నిధులు కేటాయించినప్పుడు కూడాను మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రోజు వైఫల్యమే ఈ అసంపు నిర్మాణాలకి కారణం అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ కూడాను ఇక్కడికి రేయిం పవర్లో కూడాను అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వస్తుంటారు అడిగితే మాత్రం ఎక్కడ దాడి చేస్తారనే ఉద్దేశంతో వారందరూ కూడా భయంతో వారిని అడిగేపిస్తున్నారు ఎవరినైనా అడిగితే ఈ ఇల్లు మాది అని జవాబు చెప్పడం ఆ ఇల్లు చూడ్డానికి వచ్చారని చెప్పి అక్కడ లోపల మద్యం సేవిస్తూ గంజాయి కూడా సేవిస్తూ అసాంఘిక కార్యక్రమం పాల్పడుతున్నారు అందులో భాగంగానే ఈ ఒంటరి ఇంటిని మాత్రం ఆ ముగ్గురు యువకులు కూడాను వే చేసుకున్నారు శనివారం రాత్ర కాబుక్కు చెందిన ముగ్గురు మైనర్ బాలికలను ఆరు గంటల సమయంలో కారులో ఇక్కడ తీసుకొచ్చి రాత్రి పది వరకు కూడాను మద్యం సేవించి ఆ ఎవరైతే మైనర్ బాలికలు అయినటువంటి చెల్లెలు ఇద్దరు కూడాను కూల్ డ్రింక్లు మద్యం ఇచ్చి వారిపై అగాత్యాన్ని పాల్పడ్డారు అత్యాచారం జరిగిన అనంతరం కూడాను మూడో ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆవిడ ప్రతిఘటించడంతో ఆ వారితో వచ్చినట్టు మూడో యువకుడు ఎవరైతే ఆయన మొబైల్లో వారు చేస్తున్నటువంటి ఆకృత్యను చిత్రీకరించడం కూడా జరిగింది ఈ వీడియో తీసిన క్రమంలో బ్లాక్మెయిల్ చేసి వారిని ఏమైనా ప్రలోభ పెట్టేందుకు వారు చేసిన ప్రయత్నమా లేకపోతే ఆ తల్లి ఈరోజు ఆ ఇద్దరు పిల్లలకి జరిగినటువంటి ఆ అన్యాయంపై మాత్రం నోరు మెదిపే పరిస్థితి లేదు ఎందుకంటే మైనర్ బాలికలు కావడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగకపోవడంతో ఈ అగాత్యాన్ని బయటకు చెప్పుకోలేకపోయినా చిన్న కుమార్తె ఆరోగ్యం బాగోపోవడంతో పెద్దల సమక్షంలో దీన్ని రాజీ కుర్చించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శిరేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది గౌత శిరేష్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తల్లి ద్వారా పోలీస్ కేసులు ఫిర్యాదు ఇప్పించడం జరిగింది ఇటువంటి అంటే ఇటువంటి అగాత్యాలు పాల్పడినట్టు ఆ ముగ్గురు యువకులు కూడా కఠినంగా శిక్షించాలి గత ప్రభుత్వం హయాంలోనే ఇటువంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకుని అవన్నీ కూడాను రాజీ కుదిర్చి ఆ సమస్యలన్నీ కూడాను భూస్థాపితం చేశారు వాటిని మాత్రం ఎటువంటి కూకటి వేలతో ప్రకలించి ఇటువంటి వారికి మాత్రం కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజుపై కూడా ఆమె ఆరోపణలు చేశారు కాకపోతే ఈ విషయంలో శ్రీధర్ అప్పలరాజు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు తన హయాంలో జరిగితే కూటం ప్రభుత్వం కొలు నాలుగు నెలలు కావస్తుంది ఏం చేస్తుందని ఎమ్మెల్యేని కూడా ప్రశ్నించారు ఆయన కూడా నిన్న బాధితురాలు ఇంటికెళ్ళి ఆ పిల్లల్ని ఆ తల్లిని కూడా పరామించడం జరిగింది ఎవరైతే ముగ్గురు ఆగాచ్యాలు పాల్పడ్డారో వారు ముగ్గురు కూడాను టీడీపీ శ్రేణులకు సంబంధించినటువంటి యువకులు కావడంతో వారిని కేసు నుండి తప్పించేందుకే ఎమ్మెల్యే ఇటువంటి ఆరోపణలు తనపై చేస్తుంది పక్కా ఆధారాలతో తాను కూడాను ఈ కేసులో సహకరిస్తాను నా హయాంలో కనుక ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన వారు శిక్షించ శిక్షించలేదని అంటే రేపు ఈ రోజు ఈ విషయంపై మాత్రం వారు గతంలో గంజాయి విక్రయం కేసులో ముద్దాయిలు అన్న విషయాన్ని కూడాను బయటికి చెప్పడం జరిగింది ఈ ముగ్గురు యువకులను కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులు కూడాను ఆయన సూచించేయడం జరిగింది ఎవరైతే ఈ ముగ్గురుకు సంబంధించి తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ కూడా టీడీపీ శ్రేణులు కావడంతో ఈ కేసు నుండి బయటపడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం కాకపోతే పోలీసులు మాత్రం ఆ ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు ఇప్పటివరకు ముగ్గురు యువకులు కూడాను ఇంటి నుండి పారారై ఉన్నారు ఈ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ చిన్న చెల్లె ఎవరితో వారి ఆరోగ్యం నిలకడగా ఉంది మూడో మైనర్ యువ విద్యార్థి ఎవరున్నారో ఆమె మాత్రం ఇప్పటివరకు కూడాను బయట ప్రపంచాలకు ఎవరు ఎందుకు ఆ తల్లిదండ్రులు కూడాను ఆమె ప్రతిక్రించిందని ఉద్దేశంతోనే ఈ కేసులో పరిణామం తీసుకున్నారు పోలీసులు మాత్రం ఎట్టకేలకు ఈ నిర్మానుష్యమైనటువంటి ఈ ఇంట్లో శనివారం రాత్రి జరిగిన అగాత్యంలో అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మైనర్ బాధితులపై పాల్పడిన ఆ ముగ్గురుపై కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్షలు విధించాలా ఆ శిక్ష కూడా ఎవరైనా ఇటువంటి ఆకృత్యాలు పాల్పడాలంటే వారు భయం కొల్పే విధంగా ఉండాలని పట్టణవాసులు కోరుతారు మరి ఈ కేసులో ఆ ముగ్గురు యువకులకి ఎటువంటి శిక్ష పడుతుంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పార్టీలకు అత్యధికంగా పట్టణవాసులందరూ కూడాను ఒకే తాటిపై ఉండి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపడతారన్న విషయం వేచి చూడాల్సింది కోశాంకపురం సమీపంలోని జగనన్న కాలనీలో శనివారం రాత్రి ఘటన జరిగిన ఇంటి వద్ద నుండి వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణ తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది